హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే రియల్మీ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది. సో రియల్మీ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ ట్రిక్స్ అనేది పాటిస్తే మీ యొక్క ఇంటర్నెట్ అనేది 80% మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలో చూడబోయే ఫస్ట్ ట్రిక్ వచ్చేసి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. మీ మొబైల్లో, రియల్మీ మొబైల్లో సెట్టింగ్స్లో డ్యూయల్ సిమ్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకోండి. కొంచెం కింద చూసారంటే స్టార్ట్ డేట్ ఫర్ డేట్ యూసేజ్ స్టేటస్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేసుకొని లోపలికి వెళ్ళారంటే డైలీ డేటా రిమైండర్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకున్నారంటే మీకు ఎలాగ ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే మీరు మీ సిమ్కి రీఛార్జ్ చేస్తుంటారు కదా, సో అది ఎన్ని రోజుల తర్వాత మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలనేదే ఇది. సో మీకు రీఛార్జ్ చేసినప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఒక 20 డేస్ తర్వాత మీకు కానీ అలర్ట్ మెసేజ్ రావాలనుకుంటే, సో దీన్ని ఎన్ని రోజుల దాకా అయితే అన్ని రోజులు మీరు సెట్ చేసుకోవచ్చు. 20 డేస్ తర్వాత మీకు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. అదేమనంటే మీరు రీఛార్జ్ చేసి 20 డేస్ అయిపోతుంది, సో ఇంకా మిగిలింది రిమైనింగ్ 8 డేస్ అని చూపిస్తుంది అండి. అది మీరు ఇలా కూడా దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి యూజ్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఇది ఎందుకంటే మామూలుగా జియో సిమ్ ఉన్న వాళ్ళైతే మై జియో యాప్ ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళకి అలర్ట్ అనేది వచ్చేస్తుంది, సో మిగతా సిమ్ వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇన్ని రోజుల కంటే అన్ని రోజులు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మన వీడియోలో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్లలో మీకు అదర్ వైర్లెస్ కనెక్షన్ అని ఉంటుంది కదా, సో అక్కడ కనబడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేసుకున్న వెంటనే పర్సనల్ హాట్స్పాట్ అని ఉంటుంది, చూసారా సెకండ్ అని ఉండదు, సో దాన్ని ట్యాప్ చేసుకోండి. దాంట్లో కనెక్షన్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు ఇలాగే ఓపెన్ అవుతుంది. సో దాంతో ఫస్ట్ది మ్యాక్సిమమ్ ఆల్వేడ్ కనెక్షన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకున్నారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఈ విధంగా ఓపెన్ చేస్తుంది. 1, 2, 3, 4 అని లైన్గా 10 దాకా నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మీరు ఎవరికైనా హాట్స్పాట్ ఇవ్వాలనుకుంటే, ఒకవేళ హాట్స్పాట్ ఇచ్చినా ఒక మీ ఫోన్లో మీరు హాట్స్పాట్కి పాస్వర్డ్ అనేది వేయడం మర్చిపోతారు. సో ఇప్పుడు 2 అండ్ 3 అండ్ 1 ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. అంటే మీ హాట్స్పాట్ అనేది ఒక్కటైతే ఒకరే యూజ్ చేసుకోగలరు, రెండైతే రెండే యూజ్ చేసుకోగలరు. సో ఇది ఎందుకంటే మీరు ఒకవేళ పాస్వర్డ్ వేయడం మర్చిపోతే కూడా ఇంకెవరు యూజ్ చేసుకోలేరు, పక్కన వాళ్ళు ఇద్దరే యూజ్ చేసుకోగలరు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి సెటింగ్స్ ఆన్ చేసుకోండి. సెటింగ్స్లో డ్యూయల్ సిమ్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు డైలీ డేటా రిమైండర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇదేంటంటే 1 GB, 2 GB, 500 MB, 50 MB, 10 MB అని ఉంది కదా. సో నేను 1 GB పెట్టుకున్నాను. అంటే మీరు మంత్లీ 1.5 GB రీఛార్జ్ చేశారనుకో, కరెక్ట్గా మీకు ఎంత డేటా అయ్యిందో తెలియదు. కొందరికి వచ్చి లాస్ట్ 90% వచ్చేసినాక అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో అలా కాకుండా మీరు 1 GB పెట్టుకున్నారంటే కరెక్ట్గా 1 GB అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మిగిలింది 500 MB మిగిలింది, సో మీకు అనేసి అలర్ట్ మెసేజ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మనం 1 GB యూజ్ చేసాం, మిగిలింది 500 MB మిగిలింది, సో మనకి తెలుస్తుంది అన్నమాట. కొన్ని కొన్ని సిమ్లకు వచ్చేసి అలర్ట్ మెసేజ్లు రావు, ఎందుకంటే ఆ జియో సిమ్కి అయితే వాళ్ళు మై జియో యాప్లో వదులుంటారు ఇందాక చెప్పినట్టే. సో మీరు ఇది కానీ యూజ్ చేస్తే మీకు అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి అది ఎలాగా సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్లో అదర్ వైర్లెస్ కనెక్షన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు
పర్సనల్ హాట్స్పాట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత కనెక్షన్ మేనేజర్ అని ఉంది కదా, కనెక్షన్ మేనేజ్మెంట్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి థ్రాడ్ అని ఉంది కదా, సో థ్రాడ్ అని ఏంటంటే డేటా రిట్రిక్షన్ అని ఉంది కదా థ్రాడ్, సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది ఎందుకంటే మీరు పక్కన వాళ్ళకి హాస్పాట్ ఇచ్చినప్పుడు ఆ హాస్పాట్ అనేది వాళ్ళు ఎంత యూజ్ చేస్తారనేది మనకు తెలియదు, సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు 10 MB 15 MB 100 MB అని ఉంది కదా, సో దాంట్లో 100 MB దాకా పెట్టుకోండి. అది ఎందుకంటే కరెక్ట్గా 100 MB అవుతానే మీ దాంట్లో హాస్పాట్ అనేది నిలిచిపోతుంది, సో వాళ్ళకి దానికి పైన 100 MB పైన వాళ్ళకి అనేది డేటా వెళ్ళదు. 100 MB అవుతానే మీ దాంతో హాస్పాట్ అనేది ఆగిపోతుంది అన్నమాట. సో ఇది మంచి ట్రిక్. సో ఇప్పుడు మీకు ఎవరైనా నా దాంతో డేటా అయిపోయిందిరా, నేను ఇంకెవ్వలేను అని కూడా మీరు చెప్పవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మీ వాళ్ళు తెలుసుకుంటారు డేటా అయిపోయింది అనేసి, మీకు సేవ్ అయిపోతుంది మీ డేటా, వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. అది ఈ ట్రిక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి, ఇప్పుడు మీరు ఇందాక వెళ్ళిన దాంట్లోనే వెళ్ళండి, లాస్ట్ అని ఉంది కదా డేటా రిట్రిక్షన్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకున్నారంటే ఇటే ఇదేంటంటే మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చే హాట్స్పాట్ అనేది ఎంత స్పీడ్లో ఇస్తున్నారు అనేది ఇది అన్నమాట. ఫస్ట్ ఇది చూస్ చేసుకొని మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ చూస్ చేసుకుంటాను, సో ఎందుకంటే వాళ్ళకి వెళ్ళే నెట్ వాళ్ళు ఎంత హెవీగా యూజ్ చేస్తారని మనకు తెలియదు కాబట్టి, సో మీరు దీన్ని యూజ్ చేసుకున్నారంటే వాళ్ళు ఎంత యూజ్ చేసుకున్నా స్లోగా వెళ్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా 100 MB మాత్రం వాళ్ళకి ఇస్తామని, సో ఆ 100 MB స్లోగా వెళ్ళేలాగా ఇంటర్నెట్ అనేది ఫాస్ట్ వెళ్ళకూడదు. మంది ఫాస్ట్ వెళ్తే మన డేటా మొత్తం లాగేస్తుంది, సో స్లోగా వెళ్తే మన డేటా మనకు మిగులుతుంది, సో వాళ్ళు వాడుకున్నట్టు ఉంటుంది. తప్పకుండా ఈ ట్రిక్స్ కానీ తప్పకుండా పాటించినట్లయితే మీ నెట్ అనేది 80% మీకు సేవ్ అవుతుంది అన్నమాట. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే ఒక డిస్లైక్ చేయండి. కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.